సబ్స్క్రైబ్ న్యూస్ 80 తెలుగు. తెలుగు టీవీ షోల్లో కనిపించే కమెడియన్ చిచ్చా చార్లెస్ అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. వీసా గడువు ముగిసినా ఇంకా ఇక్కడ నివసించడంతో ఆయనపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్లో నివసిస్తున్న ఆఫ్రికన్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నగరంలో ఉంటున్న వారి వీసాలను పరిశీలించగా షాకింగ్ విషయం తెలిసింది. గడువు ముగిసినా ఇంకా చాలామంది ఇండియాలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో కమెడియన్ చిచ్చా చార్లెస్ కూడా ఉన్నారు. చిచ్చా చార్లెస్ తన తెలుగు పాటలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ఇండియాలో అక్రమంగా నివసిస్తున్నాడని పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. చార్లెస్ స్వస్థలం ఆఫ్రికాలోని యుగాండా. ఉన్నత చదువుల కోసం 2017లో ఇండియాకు వచ్చాడు చిచ్చా చార్లెస్. అతడు వరంగల్లోని ఓ కాలేజీలో బీ ఫార్మసీ చదువుతున్నాడు. వచ్చిరాని తెలుగు, ముద్దు ముద్దు మాటలు, ముచ్చటైన పాటలతో అలరిస్తుంటాడు చిచ్చా చార్లెస్. ఆఫ్రికా జాతీయుడైనప్పటికీ తెలుగు కూడా బాగానే మాట్లాడతాడు. తెలుగు సినిమా పాటలతో పాటు జానపదాలను పాడుతూ ఫేమస్ అయ్యాడు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్లో తన వీడియోలను పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. ఆ తర్వాత జబర్దస్త్, కామెడీ స్టార్స్ వంటి కామెడీ షోల్లో అవకాశాలు వచ్చాయి. జబర్దస్త్ కమెడియన్స్ యాంకర్లలో ఎంతోమంది చార్లెస్కు మంచి స్నేహితులున్నారు. అతడితో కలిసి వీడియోలు చేస్తుంటారు. అంతేకాదు, బోనాల పండగ సందర్భంగా వచ్చిన మంగ్లీ పాటలోని మెరిశాడు చార్లెస్. చెట్టు కింద కూర్చున్న వమ్మ అంటూ సాగే ఆ పాట కొరియోగ్రాఫర్ పండుతో కలిసి స్టెప్ లేశారు చార్లెస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ 80 తెలుగు.